హే ఎవ్రీవన్, ఈరోజు మనం యూస్ స్టేట్ అనే ఒక రియాక్ట్ హుక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ రియాక్ట్ హుక్స్ ఎప్పుడు ఫంక్షన్ లెవెల్ కాంపోనెంట్స్లోనే యూస్ చేయాలి, క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్లో యూస్ చేయకూడదు. ఓకేనా? ఆల్రైట్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను హ్యాండ్సన్ కోసం. అందులో మనకి తెలిసిందే కదా, యాప్ డాట్ జేఎస్ అనేది మెయిన్ ఫైల్. దాన్ని కూడా కొంచెం మాడిఫికేషన్ చేస్తాను, జస్ట్ ఒక చేంజ్ అనే బటన్ మాత్రం రిటర్న్ చేసేలాగా. దిస్ అన్ అవుట్పుట్ ఫర్ దట్ పర్టికులర్ కోడ్. రిఫ్రెష్ చేసి కూడా చూపించాను మీకు. ఆల్ రైట్, సో ఇప్పుడు ఈ కాంపోనెంట్లోనే నేను ఈ ఫంక్షనల్ కాంపోనెంట్లోనే యూస్ స్టేట్ అనే దాన్ని యూస్ చేసి మీకు చూపిపోతాను. ఓకే, నేను ఫస్ట్ యూస్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. యూస్ స్టేట్ అనేసి మెన్షన్ చేస్తే సరిపోద్ది, మనం డిఫాల్ట్గా ఇంపోర్ట్ చేసుకున్నట్లే. కానీ మనం యూస్ స్టేట్ యూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడు మనం టూ డిఫరెంట్ వేరియబుల్ యూస్ చేస్తాం. ఒక వేరియబుల్ దేనికోసం అంటే, మనం ఇచ్చే వాల్యూని అసైన్ చేస్తున్న దానికోసం. ఇఫ్ సపోజ్ నేను ఒక నేమ్ ఇచ్చాను అనుకోండి, ఆ నేమ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఆ నేమ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే దానికి ఇంకొక వేరియబుల్ మనం డిక్లేర్ చేయాలన్నట్టు. టోటల్గా టూ డిఫరెంట్ వేరియబుల్స్. నేను ఇప్పుడు మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి హ్యాండ్సాన్లో. సో కాన్స్టెంట్లో ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నాను, ఫస్ట్ వచ్చి నేమ్ అనేది. ఆ తర్వాత ఆ నేమ్ని చేంజ్ చేసుకోవడం కోసం ఎప్పుడన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను ఏ వేరియబుల్ యూస్ చేయాలనుకుంటే, ఇప్పుడు మనం సెకండ్ ఆర్గ్యుమెంట్గా ఇస్తాం కదా, ఆ వేరియబుల్ యూస్ చేస్తా మనం ఈ నేమ్కి అసైన్ వాల్యూని, ఫస్ట్ ఆర్గ్యుమెంట్కి అసైన్ అయిన వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి సెట్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, ఆల్ రైట్. సో నేను ఇప్పుడు దీనికి ఒక యూస్ స్టేట్ వాల్యూ అసైన్ చేస్తాను. యూస్ స్టేట్ అనేసి స్కిల్ హబ్. ఓకేనా, స్కిల్ హబ్ అనేసి ఒక టెక్స్ట్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు క్లీన్గా అండర్స్టాండ్ చేసుకోండి, ఈ స్కిల్ హబ్ అనేది డైరెక్ట్గా వెళ్ళి నేమ్ అనే వేరియబుల్కి మాత్రమే అసైన్ అవుతుంది. ఓకేనా, ఈ సెట్ నేమ్ అనేది దేనికోసం అంటే, మనం ఎప్పుడైనా ఈ స్కిల్ హబ్ అనే వాల్యూ నేమ్కి అసైన్ అయింది కదా, దాన్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే సెట్ నేమ్ అనే వేరియబుల్ని యూస్ చేసి మాత్రమే మనం చేంజ్ చేసుకోగలం, సెట్ చేసుకోగలం. ఓకేనా, నేను ఇప్పుడు రియల్ టైంలో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు హ్యావింగ్ అన్ H1 ట్యాగ్ ఉంది. నేను ఇందాక ఏం చెప్పాను, ఈ స్కిల్ హబ్ అనే వాల్యూ డైరెక్ట్గా నేమ్కి అయిన వేరియబుల్కి అసైన్ అవుతుందని చెప్పాను కదా. అలానే నేను ఆ నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సింపుల్, సేవ్ చేస్తున్నాను, బ్యాక్ టు బ్రౌజర్. చూసారుగా, స్కిల్ హబ్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అయ్యింది. నేను ఈ స్కిల్ హబ్ అనే వాల్యూని చేంజ్ చేయాలనుకోండి, లైక్ స్కిల్ హబ్ని తెలుగు స్కిల్ హబ్గా మార్చాలనుకుంటున్నాను. అలా మార్చాలనుకుంటే నేను ఏ వేరియబుల్ యూస్ చేయాలంటే సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఉండే వేరియబుల్ సెట్ నేమ్. సో సెట్ నేమ్ అనే కాదు, మీకు ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు, బట్ సెట్ నేమ్ అని ఇస్తే నేమింగ్ కన్వెన్షన్ కరెక్ట్గా ఉంటుంది అనేసి నేను సెట్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, నేను ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నానంటే బటన్ క్లిక్ చేసినప్పుడు చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ని యూస్ చేసుకుంటాను. ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ని నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను, మీరు ఒకసారి దాన్ని చూడండి. మీకు ఎటువంటి ఐడియా లేకుండా ఉంటే దాన్ని చూడండి, డెఫినెట్గా మీకు క్లీన్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది ఆన్ క్లిక్ మీద. ఓకే, సో చాలా సింపుల్, ఆన్ క్లిక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే మనం ఆన్ క్లిక్ యూజ్ చేస్తాం. మనం క్లిక్ చేసిన వెంటనే నా ఈ పర్టికులర్ స్కిల్ హబ్ అనేది తెలుగు స్కిల్ హబ్గా చేంజ్ అవ్వాలి. అప్పుడు నేను ఏ వేరియబుల్ యూజ్ చేసుకోవాలి, సెట్ నేమ్ అనే వేరియబుల్ని యూజ్ చేసుకోవాలి. ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా, సో సెట్ నేమ్. ఓకే, ఆ సెట్ నేమ్లో నేను వాల్యూ పాస్ చేస్తున్నాను. ఓకే, లైక్ తెలుగు స్కిల్ హబ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు ఈ సెట్ నేమ్ అనేది ఏం చేస్తుందంటే, ఈ నేమ్కి ఉండాల్సిన వాల్యూని ఈ పర్టికులర్ తెలుగు స్కిల్ హబ్ అనే వాల్యూతో ఓవర్ రైట్ చేస్తుంది. ఓకేనా, చూడండి నేను సేవ్ చేస్తున్నాను, నేను బ్యాక్ టు ద బ్రౌజర్ రిఫ్రెష్ చేస్తున్నాను, నో చేంజెస్. నేను ఇప్పుడు చేంజ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ నేమ్ అనే వేరియబుల్ సెట్ నేమ్ ద్వారా చేంజ్ అవుతుంది అన్నట్లు. ఓకే, చూడండి క్లిక్ చేస్తున్నాను, తెలుగు స్కిల్ హబ్గా చేంజ్ అయింది. ఓకే, ఇలా వర్క్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ యూస్ స్టేట్ అనేది. మనం ఒక వాల్యూ అసైన్ చేసుకోవచ్చును, అదే వాల్యూని సెట్ చేసుకోవచ్చును. ఓకే, దట్ ఈస్ ద స్పెషల్ కాన్సెప్ట్ ఆఫ్ యూస్ స్టేట్. సో మేబీ మీరు ఇంకొక డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూడాలనుకోండి, లైక్ వచ్చి నేను ప్రతిసారి క్లిక్ చేసినప్పుడు నాకు వాల్యూ చేంజ్ అవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి, డిక్రిమెంట్ అవ్వాలి, అటువంటి కాన్సెప్ట్లో వచ్చారనుకోండి, దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. సో నేను కౌంట్ అనే ఒక వేరియబుల్ని చూస్ చేసుకున్నాను, అండ్ సెట్ కౌంట్ అనేది ఆ వేరియబుల్ని ఆ వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ చేయడం కోసం యూస్ చేసుకునే వేరియబుల్. అండ్ యూజువల్ యూస్ స్టేట్లో డిఫాల్ట్ వాల్యూ అనేది చేస్తున్నాను 0 అని. సో ఎప్పుడైతే ఈ ఫంక్షనాలిటీ నేను క్లిక్ చేస్తూ ఉంటానో అప్పుడు నాకు ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. ఓకేనా, సో ఆ యాక్షన్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను, ఇన్స్టెంట్ ఆఫ్ సెట్ నేమ్. బట్ ఇక్కడ నేమ్ అనేది మనం వేరియబుల్ రిమూవ్ చేసాం కదా, ఈ ప్లేస్లో మనకి ఏం తెలియాలంటే కౌంట్ అనేది ఉండాలి. ఓకే, సో కౌంట్ వాల్యూ ఏంటి ఇప్పుడు 0. సో ఈ 0ని నేను మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ప్రతిసారి క్లిక్ చేసేటప్పుడు దాన్ని తగిన ఫంక్షనాలిటీ ఆన్ క్లిక్లో రాయాలి. చాలా సింపుల్. సో నేను ఇప్పుడు రాయిపోతున్నాను, లైక్ సెట్ కౌంట్ అని ఇస్తున్నాను. సెట్ కౌంట్లో ఐఎమ్ ప్రొవైడింగ్ లైక్ కౌంట్ ప్లస్ 1. సో ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ప్రతిసారి క్లిక్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ అనేది చేంజ్ ఫంక్షన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి ట్రిగర్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, ఈ సెట్ కౌంట్ అనేది వేరియబుల్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఈ వేరియబుల్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే,
కౌంట్ అనే వాల్యూని ప్రతిసారి ఇంక్రిమెంట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, చాలా సింపుల్. నేను సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు నా వాల్యూ ఇక్కడ బై డిఫాల్ట్ 0 ఉంది కదా కౌంట్ది. నేను ఇక్కడ చేంజ్ అనే దాని మీద క్లిక్ చేసిన ప్రతిసారి ఈ 0 అనేది ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే ఈ కౌంట్ యొక్క వాల్యూని సెట్ కౌంట్ ద్వారా ఓవర్ రైట్ చేస్తూనే ఉంటాం ప్లస్ 1 యాడ్ చేసి. చూడండి, ఐమ్ చేంజింగ్ 1, ఐమ్ చేంజింగ్, నేను ప్రతిసారి క్లిక్ చేసే ప్రతిసారి నా వాల్యూ అనేది న్యూగా కౌంట్ అనే దానికి అసైన్ అయ్యి ఓవర్ రైట్ అవుతూ ఉంటుంది, ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అనేది. ఇది యూజువల్ థింగ్, అదే దానికి మనం రాసిన కోడ్. ఓకేనా? సో ఈ యూస్ స్టేట్ అనే కాన్సెప్ట్ మీకు క్లీన్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్గా మన అప్కమింగ్ సెషన్స్లో ఎక్కువ రియాక్ట్ హుక్స్ గురించి మాట్లాడతాం, రియాక్ట్ హుక్స్ సంబంధించిన ఫంక్షనాలిటీ కూడా చేస్తూ ఉంటాం. సో ఆల్ రైట్ గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ దెన్, బై బై.